నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. 888 బాసరవ్లో ఒక అమ్మాయి చనిపోయిన విషయం, సూసైడ్ చేసుకున్న విషయం అందరికి తెలిసింది. తర్వాత కూడా మన ఏదైతే హైదరాబాద్లో నారాయణ శ్రీచైతన్య కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వరుస ఆత్మహత్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. అసలు ఎందుకు, అసలు విద్యా వ్యవస్థ ఏమైపోతా ఉంది, స్టూడెంట్ ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ అయితే తెలుసుకుందాం. మనకైతే ఏబీబీ స్టేట్ లీడర్ కమల్ సురేష్ అన్న అయితే ఉన్నాడు. అన్న నమస్తే. అన్న నమస్కారం. కార్యకర్తలుగా మీరు అంటే ఈ ఒక బాసరనే కాదు, ఇప్పుడు ప్రైవేటు అంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ అని చెప్పేసి నారాయణ శ్రీ చైతన్య కాలేజీలో కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. అటు బాయ్స్ హాస్టల్లో జరుగుతూ ఉన్నాయి, ఇటు గర్ల్స్ హాస్టల్లో జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా జరిగింది. అసలు ఎలా చూస్తా ఉన్నారు మీరు దీని మీదకి, ఏమన్నా ముందు తీసుకొచ్చే తరుణం ఏమైనా కనబడుతుంది, అసలు ఏం చేయబోతాం? ఎస్, కార్పొరేట్ కాలేజ్ అయితే నారాయణ చైతన్య, ఈరోజు రిజోనెన్స్ కావచ్చు, ఈ కాలేజీలలో ఈరోజు కార్పొరేట్ హత్యలు ఏ విధంగా అంటే, ఒక విద్యార్థికి లక్షల రూపాయలు, ఇదో 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మాదాపూర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాల్లో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో ఈరోజు ఫీజులు దోపిడీ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఏంటంటే, ఒక విద్యార్థికి ఫీజులు దోపిడీ చేసిన విధంగా తల్లిదండ్రుల నుంచి ఒక టర్మ్లో దసరా కట్టాల్సిన ఫీజు కొంచెం సంక్రాంతికో టర్మ్ వైజ్గా కట్టుకుంటారు. ఆ కట్టుకోని సందర్భంలో క్లాస్ రూమ్లో నేను నిలబెట్టి మీ ఫాదర్ పైసలు పంపడం లేదు, మీ మదర్ పైసలు పంపడం లేదు, ఇంకా డబ్బులు ఎప్పుడు పంపిస్తారు, ఫీజు పెండింగ్ ఉందని, అదొక నంబర్ వన్ టార్చర్. రెండో టార్చర్ ఏంటంటే, ఈ శ్రీ చైతన్య నారాయణ సంస్థలో కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటికి మాత్రమే అనుభవజ్ఞులైన కొంతమంది ఫ్యాకల్టీ ఉంటారు. 1-2 బ్రాంచ్లలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీని పెట్టి మిగతా బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో ఆ బ్రాంచ్లలో అనుభవం లేని ఫ్యాకల్టీని పెట్టడం వలన వాళ్ళు చదువు ఏం చెప్తారో, చదువు ఏదో చెప్తుంటారు కానీ విద్యార్థికి చదువు కంటే ఎక్కువగా సమాజం పైన కావచ్చు, సైకాలజీగా కావచ్చు, మెంటల్గా కావచ్చు ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఈ విషయాలు ఏం చెప్పకుండా కేవలం చదువు 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 అని చెప్పేసరికి ఒకటే టార్చర్, అసలు ఆ విద్యార్థికి చదువు వస్తుందా, అసలు అర్థమవుతుందా, ఇవన్నీ ఏం పట్టించుకుంటా, చాక్ పీస్ పట్టుకోవాలి, బోర్డు మీద రాయాలి, చదవాలి, ఎగ్జాము చదువు ఎగ్జాము చదువు అనేసరికి విద్యార్థులకు ఒత్తిడికి లోనవుతున్నారు. అదేవిధంగా ఇదొక కారణం. రెండో కారణం వచ్చేసి, ఏ కాలేజ్ అయినా ఏ స్కూల్ అయినా కానీ అక్కడ ఒక క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ గ్రౌండ్, ఇండోర్ స్టేడియం ఉండాలి, మినిమం ఆట స్థలాలు ఉండాలి. అటువంటిది నారాయణ చైతన్యలో అసలు కరువే ఉన్నాయి. అసలు ఒక విద్యార్థి రోజుకు 1 గంట సేపు ఆటలు ఆడితేనన్నా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటాడు, కానీ ఆటలు అనేటివి లేవు అక్కడ. అదేవిధంగా వాళ్ళకు స్పోర్ట్స్ గైడ్లెన్స్ ఉండవు, అసలు ఆడుకోవడానికి ఉంది ఒకటే అపార్ట్మెంట్, కింద క్లాస్ రూమ్లో చదువుకోవాలి, పైన తినాలి, ఇంకో ఫ్లోర్లో పోయి పండుకోవాలి. అనే విధంగా అందచందంగా తయారై ఫీజుల ఒత్తిడి ఒక సైడు, ఇది టీచర్ల యొక్క ఒత్తిడి ఇంకో రెండో సైడు, చదువు చదువు అనేది ఒకటి చూడు, ఫీజుల గురించి ఈ విధంగా ఇవన్నిటి కూడా కార్పొరేట్ కళాశాలలో ఈరోజు ఒత్తిడికి లోన ఈరోజు చనిపోవడం జరుగుతుంది విద్యార్థి. ఇంకోటి అన్న, మాదాపూర్లో నేను కూడా వెళ్ళాను, ఒక అబ్బాయి అక్కడ ఏదో కింద పడి పడిపోయాడంటే ఎందుకు పడిపోయాడని అడిగితే బిర్యానీ కోసము గోడ దూకపోయి కింద పడి అనిపోయినని చెప్తారు. అది నిజంగా నమ్ముతారా, అసలు ఏం చేస్తున్నారు, అసలు ఈ సమాజం ఏం చేస్తుంది, ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తుంది, దీని మీద ఏం చెప్పదలుచుకున్నారు? ఎస్, కార్పొరేట్ కాలేజీలను మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో క్వశ్చన్ వేయడం జరిగింది. కార్పొరేట్ కళాశాలలు కావచ్చు, స్కూళ్ళ విషయంలో మీ యొక్క ధోరణి ఏంటంటే, మీడియా వాళ్ళు మీరు కూడా విచక్షణ అంటే బాధ్యత వహించాలి, మీరు కూడా వాళ్ళకు యాడ్లని ఇయ్యద్దంటున్నాం. సో రేవంత్ రెడ్డి గారికి మేము, ఏదైతే మీరు కార్పొరేట్ కాలేజీలను ఈరోజు తోక పేరుతోటి, ఒకటే కాలేజ్ పర్మిషన్ ఉంటుంది, మేము టీఆర్ఎస్ గవర్నమెంట్ కు ఆ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతుంది, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఒకటే కాలేజ్ పర్మిషన్ ఉంటుంది, దాని తోకగా 20 బ్రాంచులు 30 బ్రాంచులు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బ్రాంచులని ఎందుకు పర్మిషన్ లేని బ్రాంచులు నడుస్తున్నాయి, అసలు పర్మిషన్ లేని బ్రాంచులు ఎందుకు నడుస్తున్నాయి, వాటిని పర్మిషన్లు రద్దు చేసి, పర్మిషన్లు రద్దు చేసిన తర్వాత వాళ్లకు జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్ కావచ్చు, ఫైర్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఇవన్నీ ఉంటే అంటే కనీసం వాళ్ళు ప్రశాంతంగా గడుపుకోవడానికి విద్యార్థికి ఉంటుంది. కేవలం ఒక అపార్ట్మెంట్ లో మీరు పెట్టి చదువులు నడిపించడం అంతా ఈ విధంగా చావులే సాధించాయి. ఇంకోటి ఫీజుల విషయంలో, ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో 5,000 12,000 ఉన్నాయి, మినిమం 50,000 పెట్టు, 20,000 ఫీజు రెగ్యులేటరీ చట్టం ఏదైతే ఉందో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ అయినా ఫీజు నియంత్రణ చట్టం తీసుకొస్తే ఈ చావులకైనా అడ్డుకట్ట వేయచ్చు. ఏదైతే పర్మిషన్లు తోక కాలేజీల తోకలు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే కూడా ఈ దీని చావులకు అడ్డుకట్ట వేయచ్చు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వస్తే కార్పొరేట్ కాలేజీను వికలిస్తాం, పారిదొలుతాం, పంపించామని గత ముఖ్యమంత్రి ఊపదంపుడు ఉపన్యాసాలని ఇవ్వడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఇదైతే కార్పొరేట్ కాలేజీల పైన ఒక లైన్ విధించండి, ఒక ఫీజు నియంత్రణ చట్టం తీసుకురండి, అసలు కార్పొరేట్ ఏ జూనియర్ కాలేజీలకు ఇటువంటి ఈ రెగ్యులేషన్స్ ఉండాలి, గ్రౌండ్ వాళ్ళ టీచర్స్ ఉండాలనేసి ఒక లైన్ పెడితే ఆ లైన్ లోబడి వాళ్ళు నడుచుకున్నా కానీ ఈ ఆత్మహత్యలను ఆపవచ్చు. తప్ప వాళ్ళు ఫీజుల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ పర్సెంట్ల కోసం ఆలోచిస్తే ఈ ఆత్మహత్యలను ఎవరు రాపలేరు. ఓకే అన్న, ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఇటు ఎడ్యుకేషన్ మినిస్టర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మీరు ఫైనల్గా ఏబీబీ కార్యకర్తగా ఎడ్యుకేషన్ గురించి తనకేం సలహా ఇవ్వబోతున్నారు?
ఎస్ ముఖ్యమంత్రి గారు ఈరోజు మీ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పిండు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటే ఒకటే ముఖ్యమంత్రి దగ్గర ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టరు, హోమ్ మినిస్టరు దాదాపు 4-5 రకాలుగా ముఖ్యమంత్రి దగ్గరగా ఉంచుకోవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఇది కాదు కదా ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరికీ ఫలాలు అందించాలి, అందరి ఎమ్మెల్యేలకు కావచ్చు ముఖ్యమంత్రులు మంత్రులను ఇవ్వాలి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ముందులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ విద్యావ్యవస్థ బాగుపడాలంటే విద్యాశాఖ మంత్రిని కేటాయించండి. విద్యాశాఖ మంత్రిని కేటాయించిన ఎడల ఈ తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలో కావచ్చు, జూనియర్ కాలేజీ కావచ్చు, ఎక్కడ విద్యావ్యవస్థ విఫలమైతే అక్కడ ఒక విద్యాశాఖ మంత్రిగా సమీక్షించుకు చేసుకోవడానికి ఉంటుంది. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండడం వలన ఈరోజు విద్యాశాఖని పట్టించుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 3IIT బాసరా విషయంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పైన మీరు ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ చేసి మీరు ఆ చావుల కారణం ఏందో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. లేకుంటే సంవత్సరానికి 5-6 మంది చనిపోవడం అంటేనే పిట్టల్లా రాలిపోతున్నారు. 3IIT బాసరాను నాడు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు, మీరు వచ్చినాక పట్టించుకోకపోతే శవాల దిబ్బగా 3IIT బాసరా మారిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి వీసీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, విద్యార్థుల మధ్యలో గ్రూప్ రాజకీయాలు, ప్రొఫెసర్ల మధ్యలో గ్రూప్ రాజకీయాలతోటి 3IIT బాసరా అనేది ఆత్మహత్యలకు అడ్డగా మారిపోతుంది. కాబట్టి 3IIT బాసరాను రక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది. అదేవిధంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద దాడి చేసినటువంటి సిబ్బంది అన్నింటిని కూడా రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 16వ తారీఖు నాడు చలో 3IIT బాసరా పేరుతో మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఏదైతే 3IIT బాసరాలు నెలకొన్ని సమస్యలన్నింటినీ పరిష్కరించాలి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని, అదేవిధంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని తెలంగాణ రాష్ట్రంలో